రాష్ట్ర చేఎస్సీ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ యాక్సెస్ కమిటీ మరియు ఏపీ చేఎస్సీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ డిమాండ్లపై ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట జిల్లా జేఏసీ చైర్మన్ ఆర్ఎస్ హరనాథ్ అధ్యక్షతన భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెన్షనర్ల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి యొక్క 71 రకాల డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయంల వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించామని జిల్లా చేఏసీ చైర్మన్ ఆర్ఎస్ హరనాథ్ తెలిపారు. 11వ పిఆర్సీ 55% ఫిట్మెంట్ తో 1/7/2018 నుండి అమలు చేయాలని, జులై 2019 నుండి పెండింగ్ లో ఉన్న 5 విడతల డిఏను వెంటనే మంజూరు చేయాలని, 186,000 మంది ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ ను ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏపీ చేఏసీ అమరావతి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ శ్రీ కె రమేష్ కుమార్ మాట్లాడుతూ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరకముందే ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు. సాక్షాత్తు కదిలి నిన్న ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్య కార్యదర్శితో కూడా సమావేశం ఏర్పాటు చేశాడు. ఇది ఉద్యమ విజయమే కానీ మరి ఎవరు దయాదాక్షిణ్యాలతో కూడా ఈ కార్యక్రమాల్లో నడవలేదన్న విషయాన్ని మిగతా సంఘ నాయకులు కూడా గ్రహించాలి. ఈ యొక్క పిఆర్సీ వస్తే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ అయితే డిఎల్ విడుదలైతే అందరికీ కూడా మీతో పాటు మాకు మాతో పాటు మీకు మనందరికీ కూడా ఈ ప్రయోజనాలు వస్తాయి. ఈ అలాంటి ఐక్య ఉద్యమాలకి మీరు చేయూతను ఇవ్వాలి కానీ ఉద్యమాలని విచ్ఛిన్నం చేసే విధంగా మీరు ప్రవర్తించకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మరి రేపు సోమవారం కానీ మంగళవారం కానీ ప్రకటన చేస్తారని చెప్పేసి మాకు సంఘ నాయకుల ద్వారా ఒక సమాచారం వచ్చింది. మేము కోరేది ఒకటే, 55% ఫిట్మెంట్ తోటి 1/7/2018 నుంచి మా పిఆర్సీని మీరు ఖచ్చితంగా అమలు చేయవలసిందే. మధ్యలో నోషనల్ పీరియడ్ అని లేకపోతే ఆర్థిక ప్రయోజనం పల్లన నెలకాంచి అని చెప్తే ఉద్యోగులందరూ కూడా అసంతృప్తిగా ఉంటాం, ఇంకా మరింత అసంతృప్తికి గురవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మాకు చెల్లించవలసిన 1600 కోట్ల రూపాయల బిల్లులు, అది ఏదైతే మేము దాచుకున్న డబ్బులు జీపీఎఫ్లు అయితే ఏంటి, ఏపీజీఎల్ఐలు అయితే ఏంటి, సరెండర్లు అయితే ఏంటి, రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీలు కమిటేషన్లు ఇవన్నీ కూడా 1600 కోట్ల రూపాయలు కూడా మీరు ఎప్పటి లోపల చెల్లిస్తారన్నది కూడా మీరు కార్యాచరణని ఖచ్చితంగా మీరు మాకు వైట్ పేపర్ మీద శ్వేతపత్రం విడుదల చేయవలసిందే. మా పేమెంట్లు ఎప్పుడెప్పటికల్లా మీరు ఇస్తారు. అలాగే మీరు నెలంతా కష్టపడుతున్నప్పుడు మా జీతాలు 1వ తారీఖుని ఖచ్చితంగా మీరు ఇవ్వవలసిందే. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే 1వ తారీఖున జీతం, రిటైర్ అయితే పెన్షన్ అనే విధానాన్ని మీరు ఎవడో కూడా మర్చిపోవద్దు. మేము ఒకటే చెప్తున్నాం, పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి గ్రామస్థాయి వరకు కూడా మారుమూల ప్రాంతమైన పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు వరకు కూడా ఈ ఉద్యమాన్ని మేము తీసుకెళ్ళాం. దీంట్లో ఉద్యోగులు అందించిన సహకారం మేము ఎప్పటికీ కూడా మరవలేంది. మనం ఖచ్చితంగా ఐక్య ఉద్యమాల ద్వారా మనకు రావాల్సిన ప్రయోజనాలు తీసుకుంటానికి అందరూ సిద్ధం ఉండాలి. రేపు ప్రకటనలో ఉద్యోగ సంఘాలుగా మనం పిలిచినప్పుడు ఆ చర్చలు విఫలం అయితే సంఘ నాయకులు తీసుకునే నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటాం. పశ్చిమ గోదావరి జిల్లా పోరుబాటలో ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ పక్షాన, పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ అమరావతి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల డిమాండ్లపై ఇరు జేఏసీలు అనగా ఏపీ జేఏసీ మరియు ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు, పొప్పరాజన్న బండి సీనాన్ని ఇచ్చిన పిలుపు మేరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొన్న 7వ తారీఖు నుంచి కూడా జరుగుతున్నాయి. దానిలో ఇవాళ భాగంగానే మన 10వ తారీఖున కలెక్టరేట్ వద్ద, అదేవిధంగా జిల్లాలో ఉన్న అన్ని కార్యాలయాల వద్ద, ఆర్టీసీ డిపోల వద్ద కూడా నల్ల బ్యాజీలతో భోజన సమయంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం అయింది. ముఖ్యంగా అయితే ప్రభుత్వానికి అయితే సూటిగా తెలియజేస్తున్నాం, గత 3-4 రోజుల నుంచి కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దిగిరాలేదు. కనీసం ఇప్పటికైనా ఈ ఉద్యమం ఇక్కడతో ఆగాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఉద్యమ పెద్దలు ఉన్నారో బండి సీన్ అనే బపరాత్తో చర్చలు జరిపి వెంటనే ప్రభుత్వ డిమాండ్, ఉద్యోగస్తుల డిమాండ్ పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం ఇంకా కూడా ఉధృతం అవుతుందని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కొన్ని మంది ఏంటంటే ఈ స్టేటస్లో, ఫోర్స్ ఫేస్బుక్లో, వీటిల్లో కూడా సోషల్ మీడియాలో పిఆర్సీ లీకులు ఇస్తున్నారు. పిఆర్సీ లీకులు ఏదో 32% 34% అని, దయచేసి ఎవరు కూడా దీన్ని ఉద్యోగులు కూడా నమ్మద్దు. అదేవిధంగా 1-2 సంఘాలు ఎవరిని వెనక్కలాగినా కూడా దయచేసి వాళ్ళని కూడా నమ్మకండి. మనం ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, మన ఉద్యోగుల ఆకలి కేకలు, మన పిఆర్సీ కోసం, మన డిఎల్ కోసం,
mana health cardul gosam, mana cutumbul sabilul na, tali ki, celi ki, ni pilala ki, andar ki cuota, ucita va idun cheidun gosam ite, i udimon jasnan dappa, i prabuttu me vetre cum vere de cadu, nizanga mi rani gudi, samasala ni parishkariste, ipure jagannmohan reddy gar meu, pala bisha kan jesi, a ni khali kadi ka, ni neti me de pos kunda mani teli jasnan dappa, yavro cuota prabuttu an vetre engadu, ipure gana prabuttu di goce, ventane i samasal parishkarin chale, parishkarin jen prakshamlo, rev padaro darikna, bakpradi gar bandi sin gar cuota, yelu losnar bari bagran sa petamu, ade vedanga, yarve uta tarikna sapunde, guda daricna, elurile, bari bahirang sapora, panam petran jerigin vealad mandu udyogil, andre guda taral ravale, daijais udyogil andre guda vade jastam, PRC guda vante, oca PRC ni prakatan charame kaadu, PRC do samandinte double iruje esile guda, man chief secretary gare double oca demand to, already yemai te udyogil demand lona double yogi guri cham, anitlo guda parishkaram vale, dantlo guda chala matoka non financial demands unnai, ante finance adhik edara demands kuda unnai. Ante double tot samandu leni kuda unnai, ai kuda immediate ga ai kuda ventane prakatinchochu. Oca PRC iste matram ee udyamam agadante, ee demands anniti meeru cheppali, ade vidhanga CPS ni kuda raddu cheyali, meeru eppudu chestaro raddu chestaro anna date cheppali, ade vidhanga 7 DA ivvali, January lo endo DA vastundi, endu DA lu kuda meeru eppudu istaru, ippudu enni DA lu istaru anta cheppali tappa, kontamandi mande edo PRC announce chestundi kada, unna 71 demand lu kuda parishkarinchali, leda ee teedi nunchi istaro kuda mana rashtra nayakatvanni kuda మన మీరు తెలియజేయాలని తెలియజేస్తాం ఇదే విధంగా ఉంటే ఈ ఉద్యమం ఇంకా కూడా ఉగ్ర రూపం దాల్చుతుందని తెలియజేసు ప్రతి ఒక్క ఉద్యోగకుని చెప్తున్నా తల్లి ప్రతి ఒక్కలు కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం దిగిరా